हाय गाइस, आई एम कृष्ण, वेलकम टू फ्रेंडलेस मीडिया कृष्ण टॉक्स। सो ई रोज वच्चेसि मनं बीटेक लो बेसिक स्टूडेंट्स चेसे मोस्ट कॉमन फाइव मिस्टेक्स गुरिंचि नेनु डिस्कस चेयालनुकुंटुन्नानु। అందులో వచ్చేసి మనకి ఫస్ట్ మిస్టేక్ ఏంటి అంటే నాట్ ఫోకసింగ్ ఆన్ యువర్ పర్సంటేజెస్. సో చాలామంది తీసుకున్న ఒక కోట్ ఏంటంటే పర్సంటేజెస్ డజన్ మ్యాటర్, ఓన్లీ స్కిల్ మ్యాటర్స్ అనేది ఉంటారు. బట్ యూ టేక్ మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ ఇలాంటి ఏమైనా తీసుకోండి, ఆ సీఈఓస్ అందరూ పర్సంటేజ్ డజన్ మ్యాటర్ అంటారు, బట్ పర్సంటేజ్ మ్యాటర్స్ అలాట్. మీకు ఎంఎన్సీస్కి కానీ లేకపోతే ఏ కంపెనీకైనా, అది కోడ్ జాబ్ అవ్వచ్చు, ఎంఎన్సీ ఐ మీన్ సాఫ్ట్వేర్ జాబ్ అవ్వచ్చు, మీకు ఒక జాబ్ రావాలంటే మీకు ఉండాల్సిన పర్సంటేజ్ అట్లీస్ట్ 6.5 సిజిపిఏ నుంచి 6.5 సిజిపిఏ ఆర్ 65% అయితే మీకు ఉండాలన్నమాట. సో అంతకంటే అబోవ్కే వెళ్తుంది. ఒకప్పుడు మేము జాయిన్ అయినప్పుడు టీసీఎస్లో 50% అనమాట. సో బట్ ఇప్పుడు అది 65% వెళ్ళింది. సో ఫర్దర్గా 75% వెళ్ళచ్చు. సో బేసిక్గా ఈ వీడియో అనేది బీటెక్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి, ఫోర్త్ ఇయర్ అందరికీ ఇంపార్టెంటే. సో అందరూ కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే ఈ ఫైవ్ టాపిక్స్ మీద మీ కెరీర్ అనేది కరెక్ట్ పాత్రలో వెళ్తుందని నేనైతే చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ అనమాట. సో ప్రతి ఒక్కరు చేసే కామన్ మిస్టేక్ ప్రాజెక్టు బయట కొనేయడం. సో అది ఫస్ట్ థింగ్, ప్లీజ్ అవాయిడ్ దట్. ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రాజెక్ట్స్ మీ రెజ్యూమేలో రెండు ఉండాలి. సో మారుతున్న కాలంతో పాటు మీరు కూడా మీ ప్రొఫైల్ని బిల్డ్ చేసుకోవాలి. మా టైంలో అసలు ప్రాజెక్ట్ అనేది ఉండేది కాదు, బట్ ఇప్పుడు రెండు ప్రాజెక్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఒకటి మినీ ప్రాజెక్ట్, ఒకటి మేజర్ ప్రాజెక్ట్, రెండు ప్రాజెక్ట్స్ ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఆ రెండు ప్రాజెక్ట్స్, ఒకటి చాలా బేసిక్గా ఉన్న పర్లేదు, మీకు వచ్చిన స్కిల్స్ మీరు ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. రెండోది ఏంటి అంటే డాక్యుమెంటేషను, ఇవన్నీ ఉండాలి కదా, కాబట్టి పెద్ద ప్రాజెక్ట్ అయితే మీరు చూస్ చేసుకోవాలి. అందులో కూడా మీ రోల్ ఎలా ఉండాలి అంటే, ఏదైనా కానీ ఒకవేళ ఈసీ కానీ ట్రిపుల్ కానీ తీసుకుంటే వాళ్ళకి విహెచ్డిఎల్, ఎంబెడెడ్ సి, లేకపోతే సమ్ హార్డ్వేర్ రిలేటెడ్ అన్నీ ఉంటాయి, మైక్రో కంట్రోలర్స్ ఇవన్నీ వాడుతూ. సో అలాంటివి ఉన్నప్పుడు మేక్ షూర్ దట్ యువర్ పార్ట్ ఈజ్ ఇంటిగ్రేటెడ్, అంటే అటు హార్డ్వేర్ సగం ఇటు సాఫ్ట్వేర్ సగం రెండు ఉండేలా చూసుకోండి. ఎందుకంటే రేపు పొద్దున మీరు ఒకవేళ ఎంబెడెడ్ సి చేస్తున్నప్పుడు మీరు సి లాంగ్వేజ్ ఇంత కొంత మీకు ఐడియా ఉంటుంది, అది మీకు ఫర్దర్గా ఎంఎన్సీ ఇంటర్వ్యూస్కి హెల్ప్ చేస్తుంది. ఒకవేళ మీరు కనుక మెకానికల్ అయితే అఫ్కోర్స్ మీకు మెషిన్ లెర్నింగ్ మీద ఇప్పుడు చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు యాక్చువల్గా చాలా కాలేజెస్లో పైథాన్ అనేది మెకానికల్ స్టూడెంట్స్కి మ్యాండేటరీ చేస్తున్నారు, కమింగ్ ఇయర్స్లో ఇంకా మ్యాండేటరీ చేస్తారు. కాబట్టి మేక్ షూర్ దట్ యువర్ ప్రాజెక్ట్స్ ఇంక్లూడ్ ఎ సాఫ్ట్వేర్ అనేది నేను చెప్తాను అనమాట. ఇంకా సివిల్ వాళ్ళకు వచ్చేసి జిఐఎస్ అనమాట. ఓకే, జిఐఎస్ మీద పైథాన్తో బిల్డ్ చేసే ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కమింగ్ ఫ్యూ ఇయర్స్లో జిఐఎస్ అనేది ఇండియాలో ఒక ట్రెండింగ్ అవుతుందన్నమాట. కాబట్టి మీరు సివిల్ వాళ్ళు ఎవరైనా ఉంటే జిఐఎస్ మీద కాన్సన్ట్రేషన్ అయితే చేయండి. అండ్ సిఎస్ఈ ఐటీ వాళ్ళు మోస్ట్ ప్రాబబ్లీ మీకు తెలిసిందే. అండ్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ జావా, స్ప్రింగ్ బూట్ దాంతో బిల్డ్ చేయడానికి కొంచెం ట్రై చేయండి. ఎందుకంటే ఇండస్ట్రీ అనేది ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ ఇప్పుడు కూడా జావానే వాడుతున్నారు. అండ్ మోస్ట్ ఆఫ్ ది సిఎస్ఈ ఐటీ స్టూడెంట్స్ డెవలప్మెంట్ సైడ్ తీసుకుంటున్నారు, కాబట్టి వాళ్ళకి జావా, జావా స్ప్రింగ్ బూట్ వాటి మీద కొంచెం నాలెడ్జ్ ఉంటే మీకు ఒక యాడెడ్ అడ్వాంటేజ్, అండ్ మీరు డైరెక్ట్గా డెవలప్మెంట్ ప్రాజెక్ట్లోకి అయితే వెళ్తారనమాట. సో అలా చేయడం వల్ల ఏంటంటే మీకు కొంచెం హెల్ప్ అయితే అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ప్రాజెక్ట్. ఓకే, అండ్ మినీ ప్రాజెక్ట్ అన్న కదా, మినీ ప్రాజెక్ట్ అంటే భయ్య మరి మినీ ప్రాజెక్ట్ అంటే ఏం చేయాలి అంటే, ఒకవేళ సిఎస్ఈ ఐటీ వాళ్ళు అయితే ఆబ్వియస్గా వాళ్ళకి ఏవో కొన్ని ప్రాజెక్ట్స్ చేపిస్తూనే ఉంటారు. సో అపార్ట్ ఫ్రమ్ దట్ నాన్ ఐటీ వాళ్ళు బిల్డ్ ఎ ప్రాజెక్ట్ ఇన్ సాఫ్ట్వేర్ సైడ్, ఎందుకంటే మీరు మేజర్ ప్రాజెక్ట్ ఎప్పుడు కూడా మీ కోర్ సెక్టార్ సైడ్ మాత్రమే చేస్తారు. కాబట్టి ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకొని దాని మీద చిన్న ప్రాజెక్ట్ అనేది మీరు మినీ ప్రాజెక్ట్ కింద బిల్డ్ చేయండి. ఆ మినీ ప్రాజెక్ట్ అనేది ఎంత చిన్నగా పర్లేదు, బట్ మీ రెజ్యూమేలో ఉందనుకోండి, మీకు అది కొంచెం వెయిట్ అనేది మీకు చూపిస్తుంది రేపు ఇంటర్వ్యూస్ కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డిసైడింగ్ ఫ్యూచర్ పాత్ అనమాట. ఇది ఎందుకు అంటే, సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ అందరూ కూడా ఫోర్త్ ఇయర్ దాకా టైం స్పెండ్ చేసి ఆఫ్టర్ ఫోర్త్ ఇయర్ అండ్ మీన్ ఫోర్ వన్కి వచ్చాక, ఫోర్ టూకి వచ్చాక టెన్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఏమైపోతుంది కెరీర్, జాబ్ వస్తుందా లేదా, అబ్రాడ్ వెళ్ళాలా లేకపోతే గేట్ రాయాలా, ఇలాంటివి చాలా మీ మైండ్లో రన్ అవుతూ ఉంటాయి. సో అందుకోసం నేనేం చెప్తానంటే, ఫ్రమ్ యువర్ 3 డిసైడ్ యువర్ కెరీర్ పాత్. 3-1 నుంచి మీరు కెరీర్ పాత్ అనేది పర్ఫెక్ట్గా డిసైడ్ అవ్వాలి. ఏదో జాబ్ చేయాలా లేదా ఎంఎస్ చేయాలా, ఎంఎస్ చేయాలంటే ఐఎల్ఎస్ రాయాలా, జిఆర్ఈ రాయాలా, ఏ కాలేజ్, ఏ సబ్జెక్టు, ఏ కోర్స్ తీసుకోవాలి, ఇవన్నీ మీరు డిసైడ్ అవ్వాలి. అదే గేట్ తీసుకుంటే ఎంత ర్యాంక్ రావాలి, ఏ కోచింగ్ సెంటర్, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎన్ని టెస్టులు రాయాలి, ఇవన్నీ మీరు డిసైడ్ అవ్వాలి. ఇవన్నీ కనుక మీరు 3-1, 3-2 డిసైడ్ అయితే బై 4-2 అంటే మీరు బయటకు వచ్చే టైంకి మీకంటూ ఒక క్లారిటీ ఉంటుంది, వెంటనే అటు వెళ్ళిపోతారు. లేదనుకోండి ఇది చేయాలా అది చేయాలని 4-2 తర్వాత ఆలోచించాలనుకున్న ఆ గ్యాప్ అనేది బిల్డ్ అయిపోతుంది మీ కెరీర్లో. ప్రజెంట్ ఎవరు కూడా కెరీర్ గ్యాప్ని యాక్సెప్ట్ చేయట్లేదు. దేర్ షుడెంట్ బి ఎనీ కెరీర్ గ్యాప్.
ఫటాఫట్ ఫటాఫట్ కెరీర్ అయిపోవాలి, జాబ్లో జాయిన్ అయిపోవాలి, ఫటాఫట్ కెరీర్ అయిపోవాలి, అబ్రాడ్ స్టడీస్కి వెళ్ళిపోవాలి, లేకపోతే ఫటాఫట్గా అన్నీ అయిపోవాలి, మనకి స్టార్టప్ లేకపోతే ఏదైనా బిజినెస్ ఐడియా ఉంటే అటు, లేకపోతే గవర్నమెంట్ జాబ్ గేట్ అటు వెళ్ళిపోవాలన్నమాట. కెరీర్ గ్యాప్ అనేది ఉంది అనుకోండి, ఒక్కసారి గ్యాప్ ఫిల్ వచ్చేస్తే మన కెరీర్ ఏంటంటే మనం ఒక ఐ మీన్ ఒక ఫ్రీ టైంకి వెళ్ళిపోతాం, ఆ ఫ్రీ టైంకి అలవాటు పడ్డాం అనుకోండి ఇంకా అది అలాగా కొనసాగిపోతూ ఉంటుంది అనమాట. సో ఆ పని అయితే చేయొద్దు. సో ఎప్పుడైనా కూడా మీరు 3132లోనే మీ కెరీర్ అనేది డిసైడ్ అయిపోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంటర్న్షిప్స్. ఇంటర్న్షిప్స్ IEEE పేపర్స్ నేను చాలాసార్లు చెప్పాను, ఇంటర్న్షిప్స్ IEEE పేపర్స్ అనేది మన తెలుగు స్టేట్స్లో చాలా 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 తక్కువ ఉందన్నమాట. బట్ ఇంటర్న్షిప్ అంటే ఏంటంటే, ఇంటర్న్షిప్ అంటే ఏం చేస్తారంటే మీరు ఏదో ఒక కోర్స్ వస్తే దానిలో మీరు అప్లై చేస్తారు. ఒకవేళ వాళ్ళ ఆఫీస్లో సపోజ్ నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీ స్టార్ట్ చేశాను అనుకోండి, నాకు జావా వచ్చిన వాళ్ళు కావాలి. ఇంటర్న్షిప్ అంటే ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని ట్రైన్ చేయరు, ఆల్రెడీ మీకు వచ్చు కాబట్టి మీకు ఏదో ఒక ప్రాజెక్ట్ అసైన్ చేస్తారు, ఆ ప్రాజెక్ట్లో చిన్న చిన్న పనులు చేపిస్తారు, పెద్దవి కాదు. సో ఆ సర్టిఫికేట్ మీకు ఫర్దర్గా జాబ్ కోసం చాలా యూజ్ అవుతుంది అనమాట. మన వాళ్ళు ఇది చాలా నెగ్లెక్ట్ చేసేస్తారు, బట్ ఎంతో కొంత మీకైతే మేలు చేస్తుంది ఈ ఇంటర్న్షిప్ అనేది. ఒకవేళ మీరు కోర్ సెక్టర్ సైడ్ వెళ్ళాలంటే కోర్ సైడ్ కూడా మనకి ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ బాగానే ఉంటాయి. యాక్చువల్గా చెప్పాలంటే ఇంటర్న్షిప్స్ మనకి కోర్ సైడ్ ఎక్కువ బాగా దొరుకుతాయి, ఐటీ సైడ్ చాలా తక్కువ ఉంటాయి అనమాట. ఎందుకంటే చాలామంది ఐటీ సైడ్ ఇంటర్న్షిప్ చేయాలని చూస్తుంటారు కాబట్టి అవి అయిపోతూ ఉంటాయి. కోర్ సైడ్ తక్కువ ఉంటే ఎక్కువ అవైలబిలిటీ అనేది ఉంటుంది. అండ్ ఇంటర్న్షిప్కి వచ్చేసరికి ఇంటర్న్షిప్ అనేది 3 మంత్స్ ఆర్ 6 మంత్స్ ఉంటుంది. ఒక్కోసారి ఏంటంటే కాలేజ్ వాళ్ళే మనల్ని అలో చేస్తారు, లేకపోతే మనం వెళ్ళాలి. సో ఇలాంటివి ఉంటాయి అనమాట ఇంటర్న్షిప్స్. అండ్ ఇంటర్న్షిప్ సెర్చ్ చేయడానికి బెస్ట్ వెబ్సైట్ వచ్చేసి ఇంటర్న్ చాలా. సో ఇదొక్క వెబ్సైట్ చాలు ఇంటర్న్ చాలా. ఇందులో మీరు ఏదైనా చేయొచ్చు, కొంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటర్న్షిప్స్ ఉంటాయి, లేకపోతే డేటా ఎంట్రీ ఇంటర్న్షిప్స్ ఉంటాయి, ఇలాంటివి చాలా ఉంటాయి. ఒక్కొక్కరికి వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ఏదైనా చూస్ చేసుకోవచ్చు. ఓకే, నాట్ పార్టిసిపేటింగ్ ఇన్ టెక్నికల్ అండ్ కల్చరల్ ఫెస్ట్, ఇది ఒక్కటి ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే చాలామంది ఇంట్రోవర్ట్ అని చెప్పి మీమ్స్ అవి వేసుకుంటూ ఉంటాం కదా, ఆ ఇంట్రోవర్ట్ అనేది మనకి ఎక్కడ దాకా పనికి వస్తుంది అంటే మన కాలేజ్ లెవెల్ దాకా పనికి వస్తుంది. వన్స్ జాబ్కి వెళ్తే మీకు స్క్రమ్ మీటింగ్స్ అని రోజు కూర్చోబెడతారు, రోజు కూర్చోబెట్టి ఈరోజు ఏం చేసావు అనేది మాట్లాడమంటారు. ఆ మీట్లో ఒక 100 మంది ఉంటారు, డిఫరెంట్ రీజియన్స్ వాళ్ళు ఉంటారు, నార్త్ వాళ్ళు, సౌత్ వాళ్ళు, వెస్ట్ ఈస్ట్ అందరు ఉంటారు. వాళ్ళందరి ముందు మీరు ఇంగ్లీష్లో మాట్లాడాలి, అర్థమయ్యేలా మాట్లాడాలి, వాళ్ళకి తెలియాలి మీరు ఏం మాట్లాడుతున్నారో. సో అలా మాట్లాడాలంటే అది అప్పటికప్పుడు వచ్చేది మనకి. సో ఏం చేయాలి అంటే మీ కాలేజీలో టెక్నికల్ ఫెస్ట్లు కల్చరల్ ఫెస్ట్లు ఉంటాయి, స్టేజ్ ఎక్కండి అప్పుడప్పుడు ఎక్కేసి. టెక్నికల్ ఫెస్ట్లు అంటే ఇప్పుడు పీపీటీ ప్రజెంటేషన్స్ ఉంటాయి, అందులో మీరు ఏం చెప్తారు, ఎప్పటి నుంచో ప్రిపేర్ అయిన ఒక పీపీటీని, ఎవరో చేసిన ఒక పీపీటీని అక్కడ ప్రొజెక్ట్ చేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అందులో ఏం తప్పలేదు కదా, వాళ్ళు క్వశ్చన్లు అడుగుతారు, చెప్తే చెప్పండి లేకపోతే మీకు వస్తే చెప్పండి లేకపోతే, మీ అల్టిమేట్ ఏం వచ్చేసి మీరు స్టేజ్ ఎక్కాలి. కల్చరల్ ఫెస్ట్లు ఉంటాయి, డ్రామాస్ కానీ ఏమైనా కానీ మీరు డ్రామాస్ పర్ఫామ్ చేయొచ్చు, లేకపోతే డ్యాన్స్ పర్ఫామ్ చేయొచ్చు మీ ప్యాషన్ బట్టి. ఒక్కసారి స్టేజ్ ఎక్కారనుకోండి మళ్ళీ మళ్ళీ ఎక్కుతారనమాట. బికాస్ నేను కూడా ఒక ఇంట్రోవర్ట్నే, నేను ఎప్పుడు స్టేజ్ ఎక్కలేదు, నాకు ఇష్టం ఉండదు. బట్ ఎప్పుడైతే నేను బీటెక్లో నాకు డ్రామాస్ అవి చేయడము, స్కిట్ చేయడం అనేది ఇంట్రెస్ట్. సో ఎప్పుడైతే నేను ఒక్కసారి స్టేజ్ ఎక్కానో ఐ లెఫ్ట్ ఆల్ దట్ ఫియర్. పక్కన వాళ్ళ అప్రిషియేషన్, మీరు బాగా చేశారు అనేది విన్నప్పుడు ఒక ఇంట్రోవర్ట్కి చాలా ఆనందంగా వస్తుంది, తను అప్పుడు బయటపడతాడు. అలా మనల్ని అప్రిషియేట్ చేసేవాళ్ళు, మనల్ని వెనక నుంచి తోసేవాళ్ళు ఉండరు కాబట్టే మనం ఇంట్రోవర్ట్గా ఉండిపోతాం అనమాట. సో డోంట్ బి అన్ ఇంట్రోవర్ట్, ఫ్యూచర్లో మీకు అది చాలా చాలా దెబ్బేస్తుంది అనమాట. అన్ని విషయాల్లో, లైఫ్లో కావచ్చు, ప్రొఫెషన్లో కావచ్చు, లవ్లో కావచ్చు, ఎందులో అయినా కూడా ఇంట్రోవర్ట్గా ఉండడం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ఫర్దర్గా మీరు వెళ్ళేసరికి. కాబట్టి ఇది కూడా పక్కన పెట్టండి. సో ఎవరైతే ఈ 5 పాయింట్స్ ఫాలో అవుతారో ఫ్రమ్ యువర్ బీటెక్, ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ యువర్ బీటెక్, ఖచ్చితంగా మీరు కెరీర్ అనేది గట్టిగా బాగా మంచిగా సెట్ అవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ వీడియో అండ్ ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.